नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मयूर शेख इस्माइल आदिवासी अधिकार संघर्ष समिति तुडुमदेब्बा के प्रदेश संयोजक गोडाम गणेश ने कहा है कि प्रवासी लंबाड़ियों को एसटी सूची से हटा दिया जाए। जीओएमएस नंबर 3 हमेशा की तरह जारी रहना चाहिए। टीएसपीए आदिवासी उपयोजना क्षेत्रों को एजेंसी गाँव के रूप में पहचाना जाना चाहिए और 40% आदिवासी आबादी वाले गांवों को एजेंसी क्षेत्र के रूप में चिन्हित कर एजेंसी को अलग डीएससी में अवसर प्रदान करना चाहिए। 29 विभाग में जियो को कानून बनाया जाए। आदिवासी द्वारा खेती की जाने वाली पोड़ भूमि पर अधिकार दस्तावेज दिए जाने चाहिए और गिरी विकासम के माध्यम से बोरवेल दिए जाने चाहिए। आईडीटीए द्वारा अलग डीएससी आयोजित की जानी चाहिए और 1/70 कानून को सख्त से सख्त लागू किया जाना चाहिए। आईटीडीए में बैकलॉग के पदे भर दिया जाए। एजेंसी क्षेत्र की सुरक्षा के लिए भारत के संविधान में निहित कानूनों को लागू करने के लिए आज एजेंसी क्षेत्र का आह्वान किया गया है। 9 जनजातियों के लोग गांव के पटेल महोदय, छात्र, विद्यार्थी, छात्र संघ के नेता, युवा महिलाएं, युवा श्रमिक, किसान समुदाय के लोग, लोकतांत्रिक कार्यकर्ता, बुद्धिजीवी, कार्यरत शिक्षक, छोटे व्यापारियों के नेता, व्यापारी कारगिर आदिवासी समुदाय के नेता और सभी क्षेत्र के लोगों ने इस बंद में भाग लिया और बंद में योगदान दिया। हम बंद को पूरी तरह से सफल बनाना चाहते हैं। ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుమదెబ్బ
राष्ट्र कमिटी పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపుని ఇవ్వడం జరిగింది। ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి జీవో నంబర్ 3 ను యథావిధిగా కొనసాగించాలి। అదే విధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పొడు భూములకు పట్టాలు ఇచ్చి గిరివిసక సంపదకంగా బోర్బావులు మంజూరు చేయాలని చెప్పేసి ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఏజెన్సీకి బతుకు ఇప్పుడు జరిగింది। కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసి హక్కుల పోరాట సమితి ఉడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం। ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పొత్తలగడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులందరూ కూడా సిద్ధం కాబోతున్నారు। కొమరాం భీము బిర్సాముండ రామ్జీగోండు మల్లుదొర గంటుదొర సమ్మక్క సారకల్ల వారసత్వాన్ని పురపుచ్చుకొని వల్ల ఆదివాసులు పోరాడుతూ వస్తున్నారు। అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి ఆదివాసి హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికీ కూడా వల్ల మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి। కాబట్టి ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం। లేని ఎడల ఇవాళ మా ఊళ్ళో మా రాజ్యం అంటే మావా నాటే మావా సర్కార్ని మేము తప్పకుండా మళ్ళా 2017లో అయితే ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో అదే పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఆదివాసులం సిద్ధం కాబోతున్నాం। తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ యనమల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। మా సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం।